కూలికి వెళ్ళి వచ్చి అన్నం పెడతారా అయ్యా? నువ్వు కూలికి వెళ్ళి వచ్చి ఆడికి అన్నం వండి పెట్టేటప్పటికే మళ్ళీ తెల్లారుద్ది. నాకు సారాకినేదో బీడికినేదో. రే, ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా అడుగునేది తెల్లరట్రా. ఊళ్ళోకి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారటే. నేను గొడవ అందరికి తెలిసిందిగా. వాళ్ళేం చేస్తారా? ఒరే, మరిచిపోయే గుణం, శమించే గుణం, నిజమో కాదో తెలుసుకోలేని తెకమకలో మనకెందుకులే అని సర్దుకుపోవడం, కళ్ళబొల్లి మాటలు నమ్మడం ఈ ఎర్రి ప్రజలకున్న మంచి లక్షణంరా. నీకుంటే ఈ నాయకులు పెద్దోళ్ళు ఇన్ని తప్పులు చేసి కూడా ఎట్ట తప్పించుకుంటారా? ఏం పర్నేది లేరా? ఎల్లు ఎల్లి, నీకు నాకు సారా. అదిగో ఏడుతుందిగా, దాని గంజికింత పట్టుకురా పో. అయ్యా, మనకు గంజికి నేకపోయినా పర్వాలేదురా, నువ్వు కట్టపడి సంపాదించి తీసుకురారా నీతిగుండా. అయ్యా, కట్టపడమని కూలి చేయమని చెప్పి నా కొడుకుని సరగొడుతున్నావు. అయ్యా, నువ్వు అన్యాయంగా తెచ్చిన కూడు నెత్తేనంట్రా, నువ్వు అట్ట తెస్తే నా మీద ఒట్టేరా. మంచిగా బతకడం మడిసి కట్టనరా, అదలాగే ఏడుద్దే. నువ్వెలా సరే, నీ గంజికి తెచ్చే పట్టణ వెళ్తా. ఈసేపట్లో ఎంత డబ్బు సంపాదించడం, కట్టపడేవాడికి నాకు తెలిసి సన్నా కట్టనరా. నా కొడుకు నీకు మళ్ళీ కాదులే, నాకు ఒట్టేసిండు, నా మాట నడు, కట్టపడే సంపాదించిండు. చెప్పరా, ఎట్ట సంపాదించినవరా? సంపాదించలే, నీకు కావాల్సింది వచ్చాగా. సరే, నేను పట్టణం వెళ్తున్నా. బాబు, అన్నం అయిపోనాది కాస్తంత తినిపో బాబు. పట్టణం తింటాలే బాబు, నా చేతితో కూతురు తినిపోరా. ఏరా, ఎట్ట సంపాదించినవరా? నీకు కావాల్సింది వచ్చాక తగ. అదే కాదురా, నా మీద ఒట్టేసి చెప్పు. ఏంటి నీ గోళ, మడిసిన బాగుపడివా? అది కాదే, నే కష్టపడి సంపాదించాను అని ఆడి నోటమ్మట విని నే కూడా ఆనందపడతావని. చెప్పరాయ్యా, మీ అయ్యకు బుద్ధి వచ్చేటట్టు చెప్పరాయ్యా. చెప్పరాయ్యా, చెప్పరా, చెప్పయ్యా, చెప్పరా, చెప్పరా, చెప్పయ్యా. మా అయ్యా. మా అయ్యా, మా అయ్య చచ్చిండు, కట్టులో కాల్చడానికి కావాలని కలచం చేసిన. ఎంత ఎదిగిపోనావురా కొడక. నరసింహ ఆడింకా చెడిపోతాడు. ఏవయ్యా, నాకు మాట ఇస్తావా? నేను సత్తే మన కులంలో లాగా పోడ్చకే కాల్చి గంగలో కలుపు. ఒకవేళ సత్తే కట్టపడి సంపాదించిన డబ్బుతోనే కాల్చే. నరసింహ నాయన, నరసింహ బాబు, నరసింహ బాబు, నరసింహ నరసింహ
నరసింహ కుటి నరసింహ కుటీ.